मुख्य उद्देश्य विश्वगुरु तनंतकु तानुगा प्रमोट चेसुकुंटुन्न भारत प्रधानी मोडी गारु तेलंगाणा राष्ट्रानिकी पालमूरु जिल्लाकु वस्तुन्न संदर्भंगा తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టే అర్హతనే లేదని అంటా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే విశ్వగురుగా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు, కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ మీద, తెలంగాణ ఏర్పాటు మీద, తెలంగాణ ప్రజల మీద, పాలమూరు జిల్లా మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పడిన సందర్భంలో తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సంబరాలు జరుపుకోలేదన్న అబద్ధాన్ని చెప్పడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. గుర్తుపెట్టుకోవాలి మోడీ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఎంత గొప్పగా సంబరాలు జరుపుకున్నారో ఆ సంబరాల ఫలితాలు తెలంగాణ వచ్చిన ఫలితం ఈరోజు ఇంకా గొప్పగా అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఈ సందర్భంగా నేను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మోడీ గారిని, మొట్టమొదటగా మీరు ఈ గడ్డ మీద కాలు పెట్టే ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే కాకుండా ఇంతకుముందు కూడా 2-3 సార్లు బిడ్డ, అంటే బిడ్డ పుట్టింది తల్లి చనిపోయింది అన్న వాక్యాలు కానీ తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదు, డోర్లు మూసి పార్లమెంట్లో చేసిరు అన్న సందర్భం కానీ, అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ మీద ఎందుకు విషయాన్ని కక్కుతున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అందుకే ఇలా తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారి దీక్షతోటి సావంచుల వరకు పోయిన కేసీఆర్ గారు, అదేవిధంగా కొన్ని 100ల మంది పిల్లలు బలిదానాలు చేసుకోవడం, ఇవన్నిటినీ అవమానపరిచే విధంగా ఇవాళ మోడీ గారు మాట్లాడిన తీరు, ఇలా మా సమాజం, తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. దీనికి క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏం చేసిర్రు మోడీ గారు, ఏం చేసింది ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నాం. 9.5 సంవత్సరాలు అయింది కదా, 2014 కంటే ముందు ఇదే భూత్పూర్ సభలో మౌమ్నార్ సభలో సుష్మా స్వరాజ్ గారి నోటి వెంబడి మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎందుకు ఇయ్యలేకపోయారు? మళ్ళీ అలా కొత్తగా ఇక్కడ ఉన్న నాయకత్వం ఏం చెప్తారు? మోడీ గారు వచ్చి సభ పెడితే ఇలా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది, అప్పుడు మేము జాతీయ హోదాం. ఇంతకు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని అడుగుతున్న మాట్లాడిన నాయకులని, 9.5 సంవత్సరాలు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, దాదాపు 19 రాష్ట్రాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల పీరియడ్లో కూడా చేయనికే శాత కాక, ఆలోచన లేక, ఈ జిల్లా మీద, తెలంగాణ మీద ప్రేమ లేక మళ్ళీ ఇవాళ కొత్తగా మాకు ఓట్లు వేస్తే, మేము అధికారంలోకి వస్తే మేము జాతీయ హోదా ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత సిగ్గుచేటైన విషయం! నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉనింది ఈ పాలమూరు జిల్లా మీద? నిజంగానే మోడీ గారిని ఒప్పించి ఇవాళటి వరకే జాతీయ హోదా తీసుకొచ్చేది ఉండే? ఈ సందర్భంగా మేము ఈ జిల్లా ప్రజల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం. కర్ణాటకలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి జాతీయ హోదా ప్రాజెక్ట్ ఎట్లా ఇస్తారు? కింద ఉన్న ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఎట్లా ఇస్తారు? తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? తెలంగాణ మీద ఈ వివక్ష ఏంది అని మేము బీజేపీ నాయకత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుకే తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం. మోడీ గారు వస్తున్నది ఆయనను ప్రమోట్ చేసుకోవడానికి, 4 ఓట్లు తెచ్చుకోవడానికే తప్ప తెలంగాణకు, తెలంగాణ ప్రజానికానికి ఏదో చేయాలన్న ఆలోచన కాదు. మోడీ గారి తీరు మనం 9.5 సంవత్సరాలుగా ఎప్పుడు గమనించినా అర్థమవుతుంది. ఆయన ప్రమోషన్ మీద ఉన్నంత ధ్యాస, ప్రజల మీద ప్రేమ ఉండదు, ప్రజల అవసరాలు తీర్చే దాని మీద ఉండదు. ఒక్కసారి గమనించాలనే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలు కోరుతా ఉన్నా. ఏం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం? ఇలా దేశంలో 175 మెడికల్ కాలేజీలు ఇస్తే 1 మెడికల్ కాలేజు తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నాం మేము. ప్రతి జిల్లా ఏర్పడ్డప్పుడు ప్రతి జిల్లాకు నవోదయ కాలేజీ ఇవ్వాలా? అది రూల్ ఉంది, ఆ రూల్ను విస్మరించి ఇవాళ 33 జిల్లాలు ఇవాళ కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే, ఇవాళ కొత్తగా ఏర్పడ్డ మనం పాత పాలమూరు జిల్లాలో మనకు వట్టెన్ దగ్గర నవోదయ ఉంది, ఇవాళ ఈ కొత్తగా ఇప్పుడు మన దేవరకెదర కానీ జడ్చెల్ల కానీ మౌమ్నార్తో ఏర్పడ్డ
మహబూబ్నగర్ జిల్లాలో నమోదు చేయలేదు. నేను దాదాపు 2 సంవత్సరాల కితం లెటర్ రాసినా పాలమూరు జిల్లాలో దేవరకేర నియోజకవర్గానికి నవోదయ కాలేజీ కావాలని. ఇయ్యాలటి వరకు ఒక్క నవోదయ కాలేజీ ఇయ్యలేదు. నవోదయ కాలేజీ ఇయ్యరు, మెడికల్ కాలేజీ ఇయ్యరు, పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యరు, ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వరు. మళ్ళీ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇవాళ కేసీఆర్ గారిని తిట్టడం, ఈ ప్రభుత్వాన్ని తిట్టడం. పార్లమెంటు సాక్షిగా మెచ్చుకున్నారు కదా కొన్ని కొన్ని విషయాల్లో, మిషన్ భగీరథ విషయంలో, మిషన్ కాకతీయ విషయంలో, ఇవాళ రైతు బంధు విషయంలో ఎంత గొప్పగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పార్లమెంటు సాక్షిగా క్వశ్చన్ అడిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం ముందలుకోతా ఉంది, చాలా బ్రహ్మాండంగా ప్రజల కొరకు పనిచేస్తూ ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్తారు. మళ్ళీ అదే తెలంగాణకు వచ్చి మాత్రం తెలంగాణ గవర్నమెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తారు. లెక్కలతో సహా చూపిస్తూ ఉంది కదా ఈ ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో, 75 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాల కంటే గొప్పగా ఇలా ఎట్లా తెలంగాణ 9.5 ఏళ్లలో ముందలుకొయింది, ఎట్లా 1 స్థానాల్లో అన్ని రకాల్లో ఉంది, ఎట్లా 1 స్థానంలో కేసీఆర్ గారు ఉన్నారు. ప్రశంసించాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, సపోర్ట్ చేయాల్సింది పోయి, సహకారం అందించాల్సింది పోయి, ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ తెలంగాణ మీద చూపిస్తున్నారని నేను బీజేపీ నాయకత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న గడ్కరీ గారు ఏమన్నారు, జాతీయ హోదా ఏ రాష్ట్రానికి ఇస్తలేము ఇప్పుడు అన్నారు. కానీ ఇస్తలేమని చెప్తారు, మళ్ళీ లోపలనే ఒక్కొక్క రాష్ట్రానికి జాతీయ హోదా ఇస్తారు. కానీ అలా తెలంగాణకు మాత్రం ఇది ఇవ్వట్లేదు. అందుకే నేను ఈ గడ్డ మీద కాలు మోపేటప్పుడే అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి, పాలమూరు ప్రాజెక్టు మీద స్పష్టమైన హామీ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకా నిన్న మొన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు వచ్చి మాట్లాడతారు, ఏమంటారు, పాలమూరు ప్రాజెక్టు ఎంత గొప్పగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు మొన్న ఒక మోటార్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రాజెక్టే స్టార్ట్ కాలేదంటారు ఇంకా. అరే ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఒక మోటారు దుంకి నీళ్ళు వస్తూ ఉంటే ఇంకా ప్రాజెక్టు కానిదే ఎట్లా స్టార్ట్ చేస్తారు? అరే ప్రాజెక్టే స్టార్ట్ కాకపోతే, కంప్లీట్ కాకపోతే నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయి, మోటార్లు ఎట్లా స్టార్ట్ అయినాయి? కింద ఉన్న కృష్ణమ్మ నీళ్ళు పైకి వచ్చి ఇలా పైకి ఎందుకు వాడుతూ ఉన్నాయి? ఆ మాత్రం కూడా సోయలేదు. ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కూడా 2014 తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మోటార్లు స్టార్ట్ చేసినాం. అంతకుముందున్న ప్రభుత్వాలు మోటార్లు తెచ్చి గడ్డ మీద పెట్టిపోతే ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న హరీష్ రావు గారు నిరంతరం చేసి ఒక్కొక్క మోటార్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. కల్వకుర్తి స్టార్ట్ చేసిన రోజు కూడా ముందు ఒకటే మోటార్ స్టార్ట్ అయింది, తర్వాత 2వది, తర్వాత 3వది, తర్వాత 4వది. ఇలా పాలమూరు ప్రాజెక్టు కూడా గదే ఉంటుంది, ఒకటేసారి 30 మోటార్లు స్టార్ట్ కావు ఎప్పుడు కూడా. ఒకటి అయిన తర్వాత 2, 2 అయినాక 3, 3 అయినాక 4 స్టార్ట్ అవుతుంది. ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇవాళకి కాలువలకు సంబంధించిన టెండర్లు కాలే, ఎందుకు కాలే? దానిలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కాంగ్రెస్ నాయకత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఎందుకు కేసులు వేసిర్రు? ఇబ్బంది పెట్టింది ఎవరు? పర్యావరణ అనుమతులు ఇయ్యంది ఎవడు? ఇలా తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఘోరం అంటే తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు అనుమతులే ఇవ్వద్దని అప్పుడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిన లెటర్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టుల మీద అయితే చనిపోయిన వాళ్ళ మీద సంతకాలు పెట్టి కేసులు వేసిన దరిద్రులు కూడా ఈ పార్టీ వాళ్ళే. ఇలా మేము ఒకటే కొడతా ఉన్నాం, ఎందుకు ఈ తెలంగాణ మీద వివక్ష చూపిస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఇంత కోపం మీకు తెలంగాణ మీద? ఇంత కోపం ఉన్న బీజేపీని ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఆదరించాలనే మేము అడుగుతూ ఉన్నాం. ఏం చేసిరు ఈ జిల్లాకు, ఏం చేసిరు ఈ రాష్ట్రానికి? ఏమీ చేయనోడు, మళ్ళా వచ్చి మాటలు చెప్తే మాటలకు మోసపోయే తెలంగాణ ప్రజానీకం కాదు ఇప్పుడున్నది. తెలంగాణ ప్రజానీకం చాలా చైతన్యంతో ఉంది, చాలా అవగాహనతో ఉంది. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన ఈ 9.5 ఏళ్లలో అంటే కళలో ఊహించనన్ని కార్యక్రమాలు ఇలా తెలంగాణలో అమలవుతున్నాయి. 40-50 సంవత్సరాల కోరికలు ఎక్కడ ఉన్నా ఆయకట్టు ఇవాళ ఎంత పెరిగింది. ప్రత్యేకంగా ఇవాళ పాలమూరు జిల్లా 100,000 ఎకరాలకు కూడా 2014 కంటే ముందు పారని ఈ జిల్లాలో ఇవాళ 8 నుంచి 10 లక్షల ఎకరాలకు, పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ కాకముందే ఇవాళ 8 లక్షల ఎకరాల్లో ఇవాళ నీళ్లు వాడుతూ ఉన్నాయి. మా నియోజకవర్గంలో 36,000 ఎకరాలు 2014 కంటే ముందే ఉంటే ఈరోజు
98,900 వరి సాగైతా ఉంది అంటే మూడంతలు పెంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా మూడంతలు పెంచి ఇయాల వ్యాపారం పెరుగుతే అట్లట్ల పెరుగుతది అన్నాడు ఒక కేంద్ర మంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మేము కూడా ఢిల్లీ పోయినాం పరిశాన అయితా ఉన్నారు మూడంతలు ఎట్లా పెరుగుతదని నమ్మకం లేక వాళ్ళ టీములు తెప్పించుకున్నారు తెలంగాణ మొత్తం సర్వే చేసిరు ఇయాల సర్వే చేసిన తర్వాత వాళ్ళకి నిజం తెలిసిపోయింది ఇయాల సపోర్ట్ చేసి ఇక్కడ పంట పండిన పంట పండిన దానికి వాళ్ళు నిజంగా కొనింటే ఇయాల ఇంకా తెలంగాణ ఎంత సంతోషంగా ఉండేది రైతాంగం ఎంత సంతోషంగా ఉండేది ఆలోచన చేసుకోవాలి అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని ప్రత్యేకంగా పాలమూరు జిల్లా ప్రజలను కోరుతా ఉన్నా మాయా మాటలు చెప్పే మోడీ మళ్ళొక్కసారి వస్తా ఉన్నాడు 2014 కంటే ముందు ఇవే మాయా మాటలు చెప్పిర్రు ఓట్లు వేసుకున్నారు వెళ్ళిపోయిరు తప్ప తెలంగాణకు పాలమూరు జిల్లాకు చేసింది ఏమీ లేదు మళ్ళొక్కసారి మోసపోవద్దు మన అనుభవంలో ఉన్నాయి ఇయాల కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఇయాల ఏ రాష్ట్రంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఒక్క దగ్గరన్న కేసీఆర్ గారు ఉన్న సంక్షేమము కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఒక్క రాష్ట్రంలోనన్నా చూపించగలుగుతారని నేను అడుగుతా ఉన్నా మీ మంత్రుల నోటెంబడే చెప్పారు కదా ఈ కొన్ని కొన్ని స్కీములు నిజంగా దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కావాలంటే పోయి తెలంగాణ పోయి నేర్చుకోండి రండి అని అన్నారు భగీరథ లాంటి పథకం ఎంత గొప్ప పథకం ఇవాళ అందుకే నేను కోరుతా ఉన్నా చివరగా నేను చెప్పేది ఒకటే మోడీ గారికి బీజేపీ నాయకత్వానికి తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టిన మొదటి క్షణమే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేసిన ఉద్యమకారులకి తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడిన మోడీ గారు క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ జై